అనుకున్నదే జరిగింది. ఇవాళ సాయంత్రం బీజేపీ మద్దతుతో నితీష్ మళ్లీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నితీష్ ను జేడీయూ ఎల్పీ నేతగా ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలు. ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని గవర్నర్ కు నితీష్ కోరడంతో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ బీహార్ శాసనసభను రద్దు చేసినట్లు ప్రకటించారు. అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నితీష్ ను ఆహ్వానించారు. బీజేపీతో కలిసి కొత్త కూటమి ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు మహాకూటమిలో పరిస్థితి సరిగా లేదని, అందుకే మహాకూటమి నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపారు. మరో కూటమి ఏర్పాటవుతుందన్న ఆయన పార్టీ నేతల సూచన మేరకే ఏ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అన్ని వర్గాల సూచనలు పరిగణలోనికి తీసుకునే నిర్ణయం తీసుకున్నట్లు నితీష్ అన్నారు. బీహార్ లో తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించిన అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ టిఎస్ఆర్ అందిస్తారు. కవిత, కొద్దిసేపు క్రితమే బీహార్ ప్రస్తుత ముఖ్యమంత్రి, ఇప్పటి వరకు కాంగ్రెస్ ఆర్జేడీ తోటి కలిసి ప్రభుత్వాన్ని నడిపినటువంటి నితీష్ కుమార్ గవర్నర్ రాజ్భవన్ లో కలిసి ఆయనకి తన రాజీనామా లేఖను అందజేశారు. తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో పాటు ప్రభుత్వాన్ని కూడా రద్దు చేయాల్సిందిగా నితీష్ కుమార్ గవర్నర్ కి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తి మేరకు ఆయన రాజీనామాను ఆమోదించినటువంటి గవర్నర్ కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు అపధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాల్సిందిగా నితీష్ కుమార్ కి సూచించారు. తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కూడా ఇప్పటికే ఏర్పాట్లన్నీ చకచకగా జరిగిపోతున్నటువంటి పరిస్థితి. రాజీనామా సమర్పించడానికి ముందే నితీష్ కుమార్ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనే ఎలాంటి నిర్ణయాన్నైనా తీసుకునేటువంటి అధికారాన్ని ఆ పార్టీ శాసనసభ్యులు సీనియర్ నేతలంతా కూడా నితీష్ కే కట్టబెట్టారు. ఆ వెంటనే ఆయన రాజ్భవన్ కెళ్లి తన రాజీనామా లేఖని సమర్పించారు. ఇక మరోవైపు తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కూడా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం గవర్నర్ రాజ్భవన్ కార్యాలయానికి కూడా దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. సాయంత్రం నితీష్ కుమార్ మరోసారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ ఆర్జేడీ కలిసి ఆయన ప్రభుత్వాన్ని నడిపితే ఇప్పుడు ఆ కూటమి నుంచి వైదొలిగి కొత్తగా బీజేపీతో కలిసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆయన ఏర్పాటు చేయబోతున్నారు. ఇదే అంశాన్ని ఒక మరోవైపు ఈ నితీష్ కుమార్ గవర్నర్ కలిసి తన రాజీనామా లేఖలు సమర్పించే సమయంలోనే అటువైపు బీజేపీ ప్రధాన జాతీయ ప్రధాన కార్యదర్శి బీహార్ వ్యవహారాలను పరిరక్షిస్తున్నటువంటి వినోద్ తావడే నాయకత్వంలో బీజేపీ చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు సీనియర్ నేతల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో వినోద్ తావడే ఏదైతే ప్రతిపాదన ఉందో జేడీయూ తోటి కలిసి బీజేపీ ఇతర పక్షాలు కలిసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ప్రతిపాదనని అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఆయన చెప్పడం. ఇక తదుపరి ఎన్డీఏ ప్రభుత్వం నితీష్ కుమార్ జనతా వెళ్లినట్టాడు, అదేవిధంగా బీజేపీ నేతృత్వంలో ఏర్పడబోతుంది. దీనికి సంబంధించి కూడా ఇవాళే ఆయన నితీష్ కుమార్ సాయంత్రమే మరొకసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా కూడా హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. కొద్ది నెలల క్రితం మనం చూసినట్లయితే చాలా ఆసక్తికరమైంది, బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు కాంగ్రెస్ ఇతర పార్టీలు అందరితో కలిసి ఇండియా కూటమికి అంటే అప్పటికి పేరు నిర్ణయించకపోయినప్పటికీ వాస్తవానికి ఇదే పాట్నాలోనే నితీష్ కుమార్ బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు అందరితో కలిసి ఒక కూటమి ఏర్పాటుకి ప్రయత్నం చేశారు. మొదటి సమావేశం కూడా ఆయన నాయకత్వంలోనే పాట్నాలో జరిగింది. ఇప్పుడు అదే పాట్నా నుంచి ఆ విపక్ష కూటమి ఇండియా కూటమి నుంచి వైదొలిగి మళ్లీ ఎన్డీఏ కూటమిలోకి నితీష్ చేరటం అనేది చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామం. ఇది బీజేపీ నుంచి వెళ్ళటం, ఇతర విపక్షాలతో కలవటం, మళ్లీ విపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బీజేపీ ఇట్లా నితీష్ కుమార్ ఇది తదుపరి సహజంగానే ఇట్లా 4-5 సార్లు ఇప్పటి వరకు ఆయన ఈ రకమైనటువంటి బీహార్ రాజకీయాల గురించి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు చేసేటువంటి కామెంట్ బీహార్ లో విపక్షం మారదు, ముఖ్యమంత్రే మారుతా ఉంటారు అనేటువంటిది ఒక నానుడు కూడా ఉంది రాజకీయ వర్గాలు. సో దాన్ని నిజం చేస్తున్నట్లుగానే మరొకసారి నితీష్ కుమార్ ఆ అభిప్రాయాన్ని నిజమైనట్టుగానే వ్యవహరించినట్టుగా కనపడుతుంది. ఇప్పటికే మనం చూసినట్లయితే ఆయనతో పాటు ఈ కొత్త ప్రభుత్వ మంత్రివర్గ ఏర్పాటుకు సంబంధించి కూడా ఇప్పటికే
జనతాదళ యూనిటెడ్ నేతలు బీజేపీ నేతల మధ్య పూర్తి స్థాయిలో అవగాహన కుదిరినట్టుగా తెలుస్తుంది. నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా, అదేవిధంగా ఇద్దరు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సాయంత్రమే ఈ కార్యక్రమం మరోసారి నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి కవిత. రైట్, థ్యాంక్ యూ టు యూ సార్.